నేనంటాను ఈ భయంకరమైన జాడ్యాల మధ్య రోజు రోజుకి దిగజారిపోతున్న ఈ సొసైటీకి క్రైస్తవుడిగా మనం ఇస్తున్న మెసేజ్ ఏంటి? క్రైస్తవుడిగా మన బాధ్యతలు ఏంటి? అసలు బయట ఉన్నవారు ఏం చెప్తున్నారంటే తపాలాలు కడుక్కోండి, మూతులకి చెప్పండి, మాస్కులు వేసుకోండి, బయట ఇంకేం చెప్తున్నారంటే చేతులు కడుక్కోండి, లోపల జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం తప్ప అంట్లా ఆ ప్రకాశన్స్ మంచివే. కానీ క్రైస్తవ విశ్వాసిగా మనం కూడా అలాంటి సంకేతాలు ఇస్తే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు చెప్పాల్సిందేంటి? నేరుగా ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, ఈరోజు ఈ ప్రతికూల పరిస్థితుల్లో మనం వ్యవహరించే శైలి ఏంటి? అసలు బయటోడు శారీరకమైన జాగ్రత్తలు చెబుతాడు, విశ్వాసులుగా మనం చెప్పాల్సిందేంటి? చెప్పాల్సిందేంటో తెలియకపోవడం బట్టే, ఎలా వ్యవహరించాలో మనకు తెలియదు కాబట్టే రోగానికి మరింత రోగాన్ని చేకూర్చేలా, ఉగ్రతకి మరింత క్రోధం జతగట్టేలా, దేవుని యొక్క ఆవేదన మరింతగా సమాజం మీద పెట్టిరేగిపోయేలా ఈరోజు మనం వ్యవహరిస్తున్నాం. కాదంటారా చెప్పండి? క్రైస్తవ బోధకులు నేను చెప్తున్నాను నేరుగా, క్రైస్తవ సీనియర్ సిటిజన్స్కి నేను చెప్తున్నాను నేరుగా. మీరేం చెప్తున్నారు సొసైటీకి? అసలు సోషల్ మీడియాను ఓపెన్ చేస్తే అందరు చెప్పేది ఏంటి చెప్పనా? బయట సమాజం మీద అవేర్నెస్ కోసం ఏం చెప్తున్నారంటే ఈ ప్రికాషన్స్ పాటించండి అని చెప్తున్నారు. మనోళ్ళు ఏం చెప్తున్నారు? అవే చెప్తున్నారు. వంతుగా ఉంటా, మన వంతుగా నిలబడతా, మన వంతుగా సమాజంలో ఈ జీవవాక్యమును చేతబట్టుకుని మాట్లాడేది. కనిపించని జాడ్యం ఆత్మకు పట్టింది, కనిపించని రోగం ఎప్పుడు నుండో పట్టి పీడుస్తుంది. అది దనక మనం గుర్తించక సరి అయిన వెలుగును మనం ప్రకాశింప చేయకపోతే నేను చెప్తున్నాను జరగాల్సిన నష్టం కన్నా ఇంకా నష్టం జరిగిపోతే. ఈరోజండి నేను అంటాను, ఇలా అంటున్నాను కాదు, కానీ కొన్ని సంఘాలు అందరినీ కాదు, ఎక్కువ మందికి ఈరోజు ఏంటి చెప్పండి, ఇవి పాకెట్ మనీ లాంటివి సంఘాలు. ఈ మధ్యకాలంలో ఈ లాక్డౌన్ వచ్చిన తర్వాత అందరిని అంటలా కొందరిని లాభం పోయిందట ఎవరికి? అది వ్యవహారం. మరి సంఘాలను ఎలా రన్ చేస్తున్నారో తేలిపోవాలంటే నేను చెప్తున్నాను, ఇలాంటివి రావాలి, మరలా రావాలి. వాళ్ళ లాభాలట రోడ్డును పడిపోయాయని, వాళ్ళ లాభదాయకమైన పరిస్థితులు రోడ్డును పడిపోయాయని కొందరు ఏం చేస్తున్నారట, అత్యవసర సమావేశాలు అన్నట్టు తెల్లవారుజామున పెడతాడు. అవసరమా? చూసారా, వాళ్ళకి రోగాలు వచ్చిపోయినా వర్లా, వాళ్ళు ఏమైపోయినా వర్లా, వాళ్ళకి కావాల్సింది ఏంటంటే లాభం. 27కి ఆగిపోద్ది అన్నాడు. ఏంటది అది? మరొక ఆయన అన్నాడు ఆగదు, మే నెల వరకు ఉంటుంది అన్నాడట. మరొక ఆయన అన్నాడు ఇదంతా ఏంటి, సోది చెప్పుకొని కొంపల్లో కూర్చుని కుదరలేక ఏం చేస్తున్నారట, సోది మాటలు చెప్పుకుని బతికేస్తున్నారట. చాలామంది అండి నేను చూస్తున్నాను ఈ ప్రతికూల పరిస్థితుల్లో సంఘానికి ఏ జీవపు వాక్యాన్ని అందించాలో అందించకుండా న్యూస్ లీటర్లా తయారైపోయి, నేను చెప్తున్నాను చాలామంది చూస్తున్నా, వాక్యం చెప్పకుండా సోది చెప్పుకుని బతుకుతున్నారు. మీరు చూడండి కావాలంటే వాక్యం అందించకుండా మీకు సోది న్యూస్లన్నీ అవసరమో చెప్పండి, అవసరంలా? బయట వారు చెప్తారు ప్రకాశన్స్, నేను అంటాను అంత అమాయకులేం కాదు మనుషులు, వాళ్ళకి తెలుసు వాళ్ళ జాగ్రత్తలు ఏంటో, వాళ్ళ జాగ్రత్తలు ఏం పాటించాలో వాళ్ళకి తెలుసు. మనం చెప్పాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, రే నీ ఆత్మ జాగ్రత్త, నువ్వు భద్రం చేసుకో, తగిన వ్యక్తిగా నువ్వు మారిపో, ఈ ప్రతికూల పరిస్థితుల్లో దేవుడు ఈ వ్యాధిదారైన నిన్ను పిలవచ్చు, లేదా ఆయన రాకడ ద్వారా అయినా జరగచ్చు, ఏదో ఒకటి జరగచ్చు, నువ్వు సిద్ధపడవా అని అడగాల్సిన మనం ఏం చెప్తున్నామండి? ప్రతి ఒక్కరు సండే వర్షిప్ అని లైవ్ పెట్టి ఏం చెప్తున్నారు, చాలా బాధేస్తుంది. ఏం చెప్పలే, ఇంకేమి వాక్యం లేనట్టు అందరూ ఈ పనికి మాలిన జాడ్యం కొరకు మాట్లాడుతూ కూర్చుంటున్నారు. అవసరమా? వాక్యం చెప్పాలి, చెప్పకపోతే ఏమవుద్దో చూడండి, చెప్పకపోతే ఏమవుద్దో. జనులు కట్టిన మట్టి గోడకు గచ్చిపోత పోయేవారు ఎవడు? ఈ సోది చెప్పే వాళ్ళందరూ ఎవరు చెప్పండి? మట్టి గోళకి ఏం పోస్తున్నారట, గచ్చిపోతలు పోసి భలే ఉందంటున్నారట. గోడ ఉంటుంది, అది రక్షణ, అది రక్షణ ప్రాకారంగా ఉండగలదా చెప్పండి? మనుషులను కాపాడేది ఈ మనుషులు కట్టే మట్టి, ఆ ప్రాకారములు నిలబడగలవా? అది చెప్పండి. ఇదే పరిస్థితి ఇలా కొనసాగనివ్వండి,
మీరు వాక్యం చెప్పడం మానేసేయండి. నీ కళ్ళ ముందు అమాయకంగా కనబడుతున్నవాడు నిన్నే దోచుకోవడానికి ఎగబడకపోతే నన్ను అడుగు. ఏం చెప్పాలి? పరిస్థితులు కనబడుతున్నాయంటే భయభక్తులు మన గుండెల్లో రగిలిపోవాలని నేర్పించాలి. పరిస్థితులు రోజు మరణ కోసం మనల్ని పలకరిస్తున్నాయంటే వెళ్ళిపోవలసిన మనం భద్రం చేసుకోవాలని నేర్పించాలి. మనం ఏం చెప్తున్నాం? గిన్నెలు కడుక్కోండి, చేతులు కడుక్కోండి, మూతులు కచ్చివులు పెట్టుకోండి, ఇంకా ఈ వద్దని అంట్లా అది చెప్పే వాళ్ళు ఉన్నారు బయట. మనం చెప్పాల్సింది ఏంటి? జీవవాక్యమును గుర్చి చెప్పి తగిన వ్యక్తులుగా ఈ పరిస్థితుల్లో మనుషుల్ని మార్చాలి. అందుకే మోమాటం లేకుండా అందరికీ ఈ వాక్యం తెలియాలి. తిట్టుకున్నా ఏమనుకున్నా మన పర్లా, గట్టుకుంటే ఇంకెంతకాలం ఉంటాయి ఇలాంటి వ్యాధుల మధ్య పోతాం. పోయే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బలాన శబ్దానికి నేను అర్హుణ్ణే అని ప్రతి సేవకుడు విశ్వాసం గుర్తుపెట్టుకో.